ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం 1857 తిరుగుబాటు. ఓకే 1857 తిరుగుబాటులో మనకు ప్రధానంగా 5 అంశాలు వస్తాయి. 5 అంశాలు ఏంటి? 57 తిరుగుబాటు యొక్క 5 అంశాలు అంటే, 1 తిరుగుబాటుకి కారణాలు. 1857 తిరుగుబాటు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అని చెప్పి చూస్తాం. ఆ తర్వాత ప్రదేశాలు. తిరుగుబాటు ఏ ఏ ప్రదేశాల్లో జరిగింది అని చెప్పేసి చూస్తాం. నెక్స్ట్ 3 విఫలానికి కారణాలు. తిరుగుబాటు విఫలం అవ్వడానికి కారణాలు ఏంటి? నెక్స్ట్ ఫలితం. 1857 తిరుగుబాటు ఏ ఫలితాన్ని ఇచ్చింది? నెక్స్ట్ స్టేట్మెంట్స్. ఈ తిరుగుబాటు గురించి ఎవరు ఏమి అన్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఈ 5 అంశాలు చూస్తే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. సాధారణంగా మన పోటీ పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ అనేది దీని నుంచి వస్తుంది, మనకి ఒక బిట్ అనేది వస్తుంది. సో 1857 తిరుగుబాటు కారణాలు, ప్రదేశాలు, విఫలానికి కారణాలు, ఫలితం అండ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇప్పుడు ఈ 1857 తిరుగుబాటుకి ముందు, ఆ కారణాలకి ప్రవేశించడానికి ముందు, 1857కి ముందు మన ఇండియాలో అనేక తిరుగుబాట్లు జరుగుతాయి. అనేక తిరుగుబాట్లు అలా మన ఇండియాలో 1857 కంటే ముందు ఏ ఏ తిరుగుబాట్లు జరిగాయి అని చెప్పేసి. అందులో ఒకటి 1806 అని చెప్పేసి అంటాం. సో ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో చెప్పాలంటే మొదటి సైనిక తిరుగుబాటు 1806లో జరిగింది. హిస్టారికల్గా 1806లో ఈ మద్రాసు దగ్గర వెల్లూరు అని చెప్పేసి ఉంది, వెల్లూరు. ఆ వెల్లూరులో మన సైనికుల యొక్క ఆచార సాంప్రదాయాలపైన రెస్ట్రిక్షన్స్ విధించబడతాయి. ఉదాహరణకి మన సాంప్రదాయంలో భాగంగా మనం బొట్టు పెట్టుకోవడం అనేది ఇలా కొన్ని కనిపిస్తాయి. అయితే బ్రిటిష్ వాళ్ళు మన భారత సైనికులపైన అలా రెస్ట్రిక్షన్స్ విధిస్తారు, అవన్నీ చేయకూడదు అని చెప్పి. అలా అప్పుడు మన సైనికులు 1806లో ఫస్ట్ టైం తిరుగుబాటు చేస్తారట. అలా 1857 తిరుగుబాటు కంటే ముందే మన భారతదేశంలో బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన ఒక సైనిక తిరుగుబాటు ఏది అంటే 1806 వెల్లూరు తిరుగుబాటు అని చెప్పేసి అంటారు. సో ఇది వెల్లూరు తిరుగుబాటు. వెల్లూరు తిరుగుబాటు అని చెప్పేసి అంటాం. 1806. ఓకే, ఇక్కడ బ్రాకెట్స్ ఏం రాస్తారంటే, భారత సిపాయిల ఆచార సాంప్రదాయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇది జరిగింది. ఇక్కడ ఏం రాయాలి మనం బ్రాకెట్స్లో అంటే, భారత సిపాయిల ఆచార సాంప్రదాయాలపై బ్రిటిష్ వారు జోక్యం చేసుకొనుటచ్చే ఈ తిరుగుబాటు ప్రారంభమైంది. భారత సిపాయిల ఆచార సాంప్రదాయాల్లో అని చెప్పాలి, సాంప్రదాయాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకుంటా, ఆచార సాంప్రదాయాలు బ్రిటిష్ వారు జోక్యం చేసుకుంటా. అయితే అప్పుడు గవర్నర్ జనరల్గా జార్జ్ బార్లో అని చెప్పేసి ఉండేవాడు. జార్జ్ బార్లో ఈ వెల్లూరు తిరుగుబాటుని అత్యంత దారుణంగా ఉక్కు పాదంతో అణిచివేశాడు అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ 1824 అని చెప్పేసి అంటాం. ఇక్కడ బరక్పూర్ రెజిమెంట్,
రెజిమెంట్ నెంబర్ ఆఫ్ 47. సో బరక్పూర్ రెజిమెంట్లో 47వ దళం, 47వ దళం వారు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు ఎందుకు చేస్తారు? 1824లో బరక్పూర్లో అంటే అప్పుడు గవర్నర్ జనరల్ యామ్రెస్ట్ అని చెప్పి ఉంటాడు. యామ్రెస్ట్ ఈ యామ్రెస్ట్ అనేవాడు ఈ యొక్క బర్మాని ఆక్రమణ చేస్తాను అని చెప్పేసి మన భారత సైనికుల్ని బర్మాకి పంపిస్తాడు. అప్పుడు అయితే బర్మాకి వెళ్ళడం కోసం సముద్రం దాటవలసి వస్తుంది, బంగాళా ఖాతం. అయితే అప్పట్లో మన భారతదేశంలో ఒక విశ్వాసం ఉండేది, సముద్రం దాటితే మతాన్ని కోల్పోతాము అని చెప్పేసి, సముద్రం దాటితే మతాన్ని కోల్పోతామని చెప్పి అనేవారు. అయితే ఇప్పుడు ఈ బర్మాపై దాడి చేయడం కోసం మన బరక్పూర్కి చెందినటువంటి సిపాయిలను, భారత సిపాయిలను సముద్రం దాటినిస్తూ ఉంటాడు మన గవర్నర్ జనరల్ యామ్రెస్ట్. అప్పుడు మన బరక్పూర్ రెజిమెంట్ సిపాయిలు చెప్తారు, అయ్యా మా సాంప్రదాయం ప్రకారంగా మేము సముద్రం దాటకూడదు, కాబట్టి మేము సముద్రం దాటితే మతాన్ని కోల్పోతాం, కాబట్టి దయచేసి మమ్మల్ని సముద్రం దాటనివ్వవద్దు అని చెప్పేసి ఈ గవర్నర్ జనరల్కి రిక్వెస్ట్ చేస్తారు. కానీ గవర్నర్ జనరల్ యామ్రెస్ట్ ఖచ్చితంగా చెప్పాడు, మీరు తప్పనిసరిగా సముద్రం దాటవలసిందే, బర్మా వెళ్ళవలసిందే, లేదా ఉద్యోగాలను తీసిపారేస్తా అని చెప్పేసి ఆయన చెప్తాడు. అప్పుడు బరక్పూర్ సైనికులు 47వ రెజిమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు. కానీ యామ్రెస్ట్ ఈ తిరుగుబాటుని దారుణంగా అణిచివేసేసాడు అని చెప్పేసి అంటాం. అయితే అప్పుడే ఈ బరక్పూర్ రెజిమెంట్కి మద్దతుగా మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో తిరుగుబాట్లు, చిన్న చిన్న తిరుగుబాట్లు జరుగుతాయి. అలాగా విశాఖపట్నంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు అప్పట్లో. విశాఖపట్నంలో ఉన్న కొందరు భారత సిపాయిలు కూడా అప్పుడు బ్రిటిష్ పైన చిన్నగా తిరుగుబాటు చేశారు అని చెప్పేసి అంటాం. అంటే 1824లో మెయిన్ తిరుగుబాటు బరక్పూర్లో జరిగింది. సముద్రం దాటనిస్తున్నారు, మేము దాటము అని చెప్పి ఆ తిరుగుబాటు చేశారు. అప్పుడు వాళ్ళకి మద్దతుగా ఇండియాలో కొన్ని రెజిమెంట్స్లో కూడా చిన్న చిన్నగా తిరుగుబాట్లు జరిగాయి. అందులో విశాఖపట్నంలో కూడా కొంచెం చిన్నగా తిరుగుబాటు జరిగింది అని చెప్పేసి అంటారు. ఓకే, 1824 బరక్పూర్ రెజిమెంట్ 47వ దళంలో తిరుగుబాటు జరిగింది. నెక్స్ట్ 1844. సో 1844లో మన భారతదేశంలో అనేక సైనిక రెజిమెంట్స్, అలా చాలా సైనిక రెజిమెంట్స్ ఉంటాయి మనకి. మౌ అనే ప్లేస్లో ఉండేది, అంటే మీరట్లో ఉండేది, బరక్పూర్లో ఉండేది, విశాఖపట్నంలో ఉండేది, ఇంకా అనేక ప్లేసెస్లో బ్రిటిష్ వారి యొక్క రెజిమెంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రెజిమెంట్స్లో ఉన్న సైనికులకి, అంటే మన భారత సిపాయిలకి జీతాలు చాలా తక్కువగా ఉండేవి అప్పట్లో. అయితే మన వాళ్ళు జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సైన్యంలో చేరేవారు అంటే వీళ్ళకి రెగ్యులర్ శాలరీస్ వచ్చేసేవి అప్పట్లో. అంటే బ్రిటిష్ వాడు ఒక డేట్ ఫిక్స్ చేశాడు అనుకోండి, ప్రతీ నెల 1వ తారీఖున మీకు జీతాలు ఇవ్వబడతాయి అంటే 1వ తేదీన అందరినీ లైన్లో నుంచోబెట్టి జీతాలు ఇచ్చేసేవారు. అంటే రెగ్యులర్ శాలరీస్, కానీ తక్కువ ఉండేది. ఇతర సంస్థానాలు ఉంటాయి, హైదరాబాద్ సంస్థానం, బరోడా సంస్థానం, గ్వాలియర్ సంస్థానం ఎక్సెట్రా. ఆ సంస్థానాల్లో సిపాయిలకి జీతాలు ఎక్కువగా ఉంటాయి, కానీ రెగ్యులర్గా ఇచ్చేవారు కాదు. 1వ తేదీ జీతం ఇవ్వాల్సి వచ్చినా సరే అది 10వ తారీఖునో 20వ తారీఖునో ఇలాగా వచ్చేది అప్పుడు. కాబట్టి అప్పటి యువవర్గం మన భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరితే రెగ్యులర్ శాలరీస్ వస్తాయి అని చెప్పి ఒక భావనతో వాళ్ళు ఏం చేస్తారు, ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరుతారు. చాలా తక్కువ శాలరీస్ అవి. 1844లో మన ఇండియాలో 7 రెజిమెంట్స్ అట, ఇండియాలో వివిధ ప్లేసెస్లో ఉన్న 7 రెజిమెంట్ల సిపాయిలు తమ జీతా భత్యాలను పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ తిరుగుబాటు చేస్తారు. అలా మన ఇండియాలో ఉన్నటువంటి సిపాయిలు 7 రెజిమెంట్స్కి చెందిన వాళ్ళు తిరుగుబాటు చేస్తారు తమ జీతా భత్యాల పెంపు కోసం. అయితే అప్పటి గవర్నర్ జనరల్ 1వ హార్డిన్స్, అప్పటి గవర్నర్ జనరల్ 1వ హార్డిన్స్ కఠినంగా వ్యవహరించి ఈ యొక్క తిరుగుబాటుని ఉక్కుపాదంతో అణిచివేసేసాడు అని చెప్పేసి అంటాం. అంటే ఈ 1844 తిరుగుబాటు కూడా
విఫలం అయిపోయింది. ఇప్పుడు 1857లో తిరుగుబాటు రావడానికి మెయిన్ కారణాలు ఏమున్నాయి? సో ఇప్పుడు సై హెడింగ్ కారణాలు, తిరుగుబాటు రావడానికి కారణాలు, 1857 తిరుగుబాటు కారణాలు.